రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి సెంటర్ పాయింట్ డిస్కషన్కి కారణమైనటువంటి కుప్పం రేపు ఫలితాలు వచ్చే ఒకరోజు ముందు కూడా మరొక సంచలనానికి కారణమైంది. యాక్చువల్గా నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార పార్టీ మీద దొంగ ఓట్లు వేయించుకున్నారని చెప్పి ఒక ఆరోపణ చేసిన ఆరోపణ అంత బలంగా అయితే చేయలేదు. మీరు కనుక ఒక ప్రెస్ మీట్లో గమనిస్తే మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు బలంగా ఆరోపణ చేసిన పోలింగ్ ముగిసిన తర్వాత ఆ బాధితులన్నీ చూసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే అంత బలమైన ఆరోపణలు అయితే ఏమీ చేయలేదు. చాలా వరకు అడ్డుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ విషయంలో కృతజ్ఞతలు చెప్పారు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. అయినా దొంగ ఓట్లు ఏమైనా వేసి ఉంటారేమో చూడాలి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఏదో చెప్పారు మొత్తానికైతే పోలింగ్ సర్లని పరిశీలించి. ఎనీహౌ, అయితే రేపు ఎన్నికల ఫలితాలు రావాలి కుప్పానికి సంబంధించి. ఈరోజు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కుప్పా ఓటింగ్కు సంబంధించి, అంటే పోలింగ్ అదే ఏమంటారు ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి ఓట్ల లెక్కింపు కోసం. అండ్ అదే సమయంలోనే మొత్తం ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయాలి అని చెప్పి ఇటువంటి కోరికలు ఇటువంటి డిమాండ్స్ తోటి హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ని అనుమతించినటువంటి హైకోర్టు వాళ్ళ కోరికను మన్నించుకుంటూ కుప్పం కౌంటింగ్కి సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ చేసి కుప్పంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం స్పెషల్ ఆఫీసర్ను నియమించింది. ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డిని ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక అధికారిగా నియమించాలి పరిశీలకుడిగా అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ని హైకోర్టు ఆదేశించింది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీసి సోమవారం రోజు హైకోర్టుకు సమర్పించాలి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో కుప్పాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ తమ మొత్తం శక్తినంతా నిన్నటి వరకు కేంద్రీకరించింది. ఈరోజు రేపు జరగబోయే పోలింగ్కు సంబంధించి వాళ్ళ డిమాండ్స్ కోరికలకు అనుగుణంగానే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి మరీ అక్కడ కూడా వాళ్ళకు కావలసిన విధంగానే అవైతే నెరవేరుకుంటూ ఆదేశాలు కూడా మొత్తానికైతే వచ్చాయి. చూడాలి మరి ఫలితాలు వచ్చిన తర్వాత మరి ఎవరి ఏమంటారు ఇది ఎవరిది పైచే అయిందో ఏమవుతుందో తెలియదు. కానీ మొత్తానికి కుప్పం అయితే ఒక కేంద్ర బిందువుగా అయితే నిలుస్తూ వచ్చిందబ్బా నోటిఫికేషన్ పడ దగ్గర నుండి.